అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివార్లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. 200 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లు సాగిన హైదరాబాద్ శివారులోని కోహెడా పండ్ల మార్కెట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ వద్ద బాహ్యవలయ రహదారి పక్కన అతిపెద్ద పండ్ల మార్కెట్ కొలువు తీరబోతోంది. 200 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మించనుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా కోహెడకు తరలించింది. అకాల వర్షాలు, గాలి దుమారంతో అప్పట్లో మార్కెట్ ప్రాంగణంలోని రేకుల షెడ్లన్నీ కూలిపోయాయి. అప్పటికప్పుడు పండ్ల క్రయ విక్రయాలపై ప్రభావం పడకుండా బాట సింగారం HMDA లాజిస్టిక్ పార్క్ లోకి మార్చారు. అప్పట్నుంచి మార్కెట్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న తరుణంలో కోహెడలో శాశ్వతంగా నిర్మించాల్సిన మార్కెట్ పనులకు ఆలస్యమైంది. తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం, తాజాగా లోక్సభ ఎన్నికల వల్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఆధునిక హంగులతో కూడిన అంతర్జాతీయ మార్కెట్ యార్డు కోసం రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ కదలికలతో వీలైనంత త్వరగా కోహెడలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. పర్మనెంట్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. మాకు పర్మనెంట్ అనేది ఒక స్థలం ఇచ్చేస్తే మా అంతలో మేము హ్యాపీగా ఉంటాం. ఇంకోటి పాడిషరీఫ్ మార్కెట్ ఒకటి అంటున్నారు, జాంబాగ్ మార్కెట్ ఒకటి, ఇవన్నీ కాకుండా ఖాళీ కోయడా మార్కెట్ ఒకటే ఉంటే అందరికీ బాగుంటుంది. రైతులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, కమిషన్ ఏజెంట్లకు బాగుంటుంది. అందరూ ఒకే దగ్గర ఉండాలని మా కోరిక. ఇంటర్నేషనల్ లెవెల్లో కడతామని చెప్తున్నారు. మాకు ప్లాన్ కూడా అదే DPR చూపించారు, బాగుంది వాళ్ళ ప్లాను. అదే విధంగా కడితే అందరికీ హ్యాపీ ఉంటుంది. అన్ని కోల్డ్ స్టోరేజ్, పార్కింగ్ ప్లేస్, యార్డ్స్ అన్నిటికీ సౌలతులు ఉన్నాయి వాళ్ళు చూపించిన దాని ప్రకారం చూస్తే. అదే విధంగా కడితే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాం. హైదరాబాద్లో ఉన్న మార్కెట్లు మొత్తం ఒకటే దగ్గర ఉండాలి. ఒకటే దగ్గర ఉంటే మాత్రం రేట్ ఖచ్చితంగా వస్తుంది, రైతులకు కూడా కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోయడా మార్కెట్ ప్లేస్ అలాట్మెంట్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయిపోయింది అది కోయడా మార్కెట్. అప్పట్లో పోయిన గత ప్రభుత్వం TRS ప్రభుత్వం దాన్ని ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఇక్కడ తీసుకొని పెట్టారు. TRS ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ చాలాసారి అపోజిషన్లా కొట్లాడారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ప్రజెంట్గా సీఎం ఉన్నారు. సీఎం లేనప్పుడు కొట్లాడారు, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నారు. కాబట్టి మన రిక్వెస్ట్ ఏముందంటే ఇప్పుడు మీ చేతుల్లో ప్రభుత్వం ఉన్నది, మీ ప్రభుత్వం ఉన్నది, మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మాకు రిక్వెస్ట్ ఉంది. అదే గ్లోబల్ గ్రీన్ మార్కెట్ పేరిట 600,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. విశాలమైన నిల్వ సామర్థ్యం గల గోదాములు, లాజిస్టిక్ పార్కు, ప్రాసెసింగ్ ప్లాంటు, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, సౌర విద్యుత్ కేంద్రం, శీతల గిడ్డంగులు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం తదితరాలను సమకూర్చనుంది. అంతర్జాతీయ, జాతీయ పండ్లు, కూరగాయల మార్కెట్ విస్తరణ ప్రణాళికలు దృష్ట్యా అదనంగా మరో 100 ఎకరాల భూమి సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. 41.57 ఎకరాల్లో షెడ్లు, 39.70 ఎకరాల్లో 681 కమిషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో శీతల గిడ్డంగులు, 45 ఎకరాల్లో రహదారులు, 24.44 ఎకరాల్లో పార్కింగ్ వంటివి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా DPR తుది రూపు సిద్దం చేశారు. 200 ఎకరాలలో ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డ్, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించుకుంటూ మార్కెట్ను చేయాలన్నది మార్కెటింగ్ శాఖ లక్ష్యము. మార్కెటింగ్ శాఖ మంత్రి గారిది, మా డైరెక్టర్ గారు, మా అడిషనల్ డైరెక్టర్ గారు ఇక్కడ ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఒక పెద్ద మార్కెట్ను రైతులందరూ కూడా, ఇది ఒక హబ్, హార్టికల్చర్ హబ్, పండ్ల హబ్ లాగా తయారు కావడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వివిధ దేశాల నుంచి చాలా పండ్లు మనకు వస్తున్నాయి. మన దేశం నుంచి చాలా పండ్లు వెళ్ళడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది అవుతుంది అనేది మేము గమనించిన విషయం. దానికోసమని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా మన మ్యాంగోని, మన బత్తాయిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి గ్రేడింగ్, ప్యాకింగ్ అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. దానికి అనుగుణంగా మా డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, అదేవిధంగా మా అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు, మా మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారు వీళ్ళంతా కూడా ఇప్పటికి 2-3 మీటింగ్లు చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్యరూపం దాల్చుతుంది. హైదరాబాద్ బాహ్యవలయ రహదారి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో ఈ కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.